ఈ అంశం మీద మరిన్ని విషయాలు మాట్లాడదాం. మనతో దీని మీద మాట్లాడడానికి స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి గారు ఉన్నారు. యాదగిరి గారు, ఫస్ట్ ఈ తీర్పుని మీరు ఎట్లా చూస్తారు, దీనిపై మీ అభిప్రాయం ఏంది? తీర్పు న్యాయమైన జడ్జిమెంట్ అండి. ఇది జడ్జిమెంట్ న్యాయంగానే వచ్చింది. ఎందుకంటే రాజకీయాల్లో అవినీతి పరులకు శిక్షలు లేవు, నీతి మంత్రులకు సన్మానం లేదు, అందువల్ల దేశంలో అవినీతి పేరుకొని పోయింది. అన్నిటికంటే ఎక్కువ అవినీతి ఉన్న రాష్ట్రం మొట్టమొదటి తమిళనాడు, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్. ఇక్కడున్నంత అవినీతి ఈ రెండు రాష్ట్రాల్లో అంత ఎక్కడా లేదు. ఆ తర్వాతనే ఆంధ్రప్రదేశ్, అంటే చంద్రబాబు పరిపాలన తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, అవన్నీ ఆ తర్వాతనే. ఇంత అవినీతి ఉంటే ఈ అవినీతికి ఇప్పటిదాకా శిక్షలు పెళ్ళి మొట్టమొదటిసారి ఒకసారి జయలలిత కొంతకాలమే 4-5 నెలలే ఉంది, మళ్ళీ ఆమె తప్పించుకొని వచ్చింది. న్యాయ వ్యవస్థను, ప్రజాస్వామిక వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా రాజకీయాలు ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు ఎవ్వరికీ నీతి లేదు. తమిళనాడు రాజకీయ నాయకులకు నీతి లేదు. రాజకీయ పార్టీలకు సిద్ధాంతం లేదు. ప్రజలకు చైతన్యం లేదు. చైతన్యం ఉంటే సినిమా యాక్టర్ల చుట్టూ తిరుగుతారు. ఎంజీఆర్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, జయలలిత కావచ్చు. ఏ సిద్ధాంతం, ఏ ఆచరణ, సంక్షేమ పథకాలు ఏంటి, అభివృద్ధి పథకాలు ఏంటి, నువ్వు ఏ సిద్ధాంతం కోసం ఉన్నావు, ఎంత దీర్ఘకాలం నువ్వు చెప్పుకున్న సిద్ధాంతం ఏంది, ఎన్నికల మేనిఫెస్టో ఏమిటి, అందులో ఏం వాగ్దానాలు చేసినావు, ఈ వాగ్దానాలు మంచి అయినా కాదా, ఆర్థిక విధానాలు అవి ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయా, అభివృద్ధి చేస్తాయా, ఇటువంటి ఏమి చూడకుండా తాయిలాలు పంచి పెడుతూ వస్తున్నారు. దాంతో జనం చేత మొదటి నుంచి అంతే, వాళ్ళు సినిమాలంటే ఆత్మహత్య చేసుకుంటారు, సినిమా స్టార్స్ కోసం ఆత్మహత్య చేసుకుంటారు, లైన్లో నిల్చొని ఆత్మహత్య చేసుకుంటారు సినిమా టికెట్ల కోసం. సినిమా చుట్టూ తిరగడం వల్ల తమిళనాడులో ఉన్నంత అవినీతి భారతదేశంలో ఎక్కడా లేకుండా పోయింది. ఏ అంశము, ఆర్థిక అంశం కానివ్వండి, సామాజిక అంశం కానీ, ఏది చర్చకు రాదు. నిజానికి విచిత్రమైన విషయం ఏమంటే రామస్వామి నాయకులు, అన్నాదురు లాంటి వాళ్ళు చాలా సామాజిక అంశాలు ప్రస్తావనకు తీసుకొచ్చి, ఎజెండా మీద తీసుకొచ్చి, వాటి మీద చర్చ పెట్టి ఆందోళన చేసిన వాళ్ళు. ఆందోళనలన్నీ పోయినాయి, దానికి భిన్నమైన ఆచరణ మొదలైంది. మా అంతకుముందు ఎంజీఆర్ వచ్చినాక అదే పరిస్థితి అయింది, ఆ తర్వాత ఈ కరుణానిధి కూడా అదే పనిచేసినాడు. ఇప్పుడు జనానికి ఏముందంటే ఎలక్షన్లు ఓటేయాలంటే ఎమ్మెల్యేకు ఓటేయాలి, ఎవరికి ఓటేయాలి, అదే పరిస్థితి ఎమ్మెల్యేలకు కూడా ఉంది. ఎవరికి ఓటేయాలి, చోర్, బడా చోర్, మహా చోర్, అచ్చా చోర్, అది ఆ మధ్యనే ఎన్నుకుంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలి, చోర్, బడా చోర్, మహా చోర్, అచ్చా చోర్. ఈ అయితే ఈమెకు శిక్ష పడడం మంచిదే, కానీ ఇంతకంటే పెద్దవాళ్ళు దేశంలో అనేక మంది ఉన్నారు, వాళ్ళకి శిక్షలు పడలేదు. నిజానికి ఆమె అధికార దుర్వినియోగం చేసింది, అందుకని ఆమె శిక్ష అని చెప్తున్నారు. నిజానికి ఆమె ఎప్పుడు అధికారం లేదు, ఎప్పుడు ఎన్నిక కూడా కాలేదు, కానీ తాను పక్కన ఉండి బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేస్తూ డ్రైవింగ్ చేసే వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసింది. ఎవరు? శశికళ. శశికళ తాను వెనక ఉండి రైట్ అట్లా దుర్వినియోగం చేసింది కాబట్టి శిక్షలు పడ్డాయి ఆమె. కానీ ఒకటి, ఇప్పటివరకు సరే ఈ ఈవెన్ ఏసీబీ కేసులో కూడా మనం ఆదాయానికి మించిన ఆస్తులు కూడా పెట్టుకున్న కేసులు కూడా చూస్తున్నాం. కానీ పెద్ద స్థాయిలో ఒక ముఖ్యమంత్రి, ఇప్పుడు ఆమె కన్విట్ అయింది, చనిపోయింది కాబట్టి ఓకే, ఆ తర్వాత ఆమెకు చాలా సన్నిహితురాలు, ఇట్లాంటి సందర్భాలు ఉన్నాయి. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో చాలా పెద్ద పెద్ద వాళ్ళకి, పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులకు శిక్ష పడే సందర్భాలు ఉన్నాయి? లేవు లేవు లేవు, చాలా చాలా అరుదైన విషయాలు. ఎందుకంటే వాళ్ళందరినీ మేనేజ్ చేస్తారండి, అందరినీ మేనేజ్ చేసే శక్తి ఉంది. ఇప్పుడు ప్రజాస్వామ్యానికి 4 అంగాలు ఉంటే, శాసనసభ ఒక అంగం, శాసనాలు తయారు చేసేది పార్లమెంటు, అసెంబ్లీ, ఇంకోటి జ్యుడిషియరీ, ఇంకోటి ఎగ్జిక్యూటివ్ ఐఏఎస్ ఆఫీసర్, తర్వాత మీడియా అనుకుందాం. వీళ్ళందరినీ మేనేజ్ చేసే సత్తా రాజకీయ నాయకులకు ఉంది కాబట్టి అందరినీ మేనేజ్ చేస్తున్నారు, మేనేజ్ చేసి తప్పించుకుంటున్నారు. అది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇప్పటిదాకా జరిగింది ఏమిటంటే రాజకీయాల్లో అవినీతి పనిచేసి ఈమెకు నిజానికి చాలా చిన్న తిమింగలం, ఏమి చాలా పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయి, అవి దొరకలేదు. 2 పైసల మురుకు తిని కర్ర పర్ర నమిలి అవినీతి చేసినట్టు అర్థమైపోయి పట్టుబడ్డదే ఈమె. నిజానికి 5 రూపాయల గులాబ్ జాములు గుటుక్కున గుటుక్కున మింగిన వాళ్ళు, వాళ్ళు ఇంకా దొరకలేదు. 2 పైసలు మురుకు తిన్న శశికళ మాత్రమే దొరికింది. అసలు తిమింగలాలు తమిళనాడులోనే కాదు, దేశమంతా అన్ని రాజకీయాలు అట్లాగే ఉంది, పార్లమెంట్లో అట్లాగే ఉంది, అన్ని రాజకీయ పార్టీలు దేశమంతా ఒకే తీరుగా ఉంది. అవినీతితో కళ్ళు కుళ్ళి కంపు కొడుతున్నది. ప్రపంచమంతా కూడా ఉండొచ్చును, మన భారతదేశం మనం చూస్తున్నాం, కానీ అమెరికాలో కూడా అంతే అవినీతి ఉన్నది. ఈ అవినీతి అందరినీ దాని బయటపడి నీతి లేని రాజకీయాలు వచ్చినప్పుడు, ఒక్కసారి పరిపాలనలో నీతి లేనప్పుడు ఏం చేయాలి, ఇటువంటి సంక్షోభం ఏర్పడుతుంది. అందుకనే జనం, చైతన్యవంతమైన జనం ఓటేస్తే, ఇన్ఫార్మ్డ్ డెసిషన్ మేకింగ్ ఉంటే, ఇన్ఫార్మ్డ్ ఓటర్స్ ఉంటే ఇట్లా పరిస్థితి రాదు, ఇన్ఫర్మేషన్ లేకుండా. ఎందుకంటే ప్రభుత్వాలు ఏం నమ్ముతాయంటే మనకే ఓటేయాలంటే ప్రజలకు తెలివి రావద్దు, తెలివి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుంది. అందుకని ప్రజలకు చైతన్యం ఉండొద్దు, చదువు ఉండొద్దు, ఎప్పుడు చిప్ప చేత పట్టుకుని అడుక్కుని తింటుండాలి. మేము దానం ఇచ్చేవాళ్ళం, ప్రజలు దానం స్వీకరించేవాళ్ళు. మీకు మీరు బతకాలంటే మమ్మల్ని ఎన్నుకోండి, మేము మీకు దానం ఇస్తాం. ఆ పరిస్థితి తమిళనాడులో ఉన్నది. సరే, ఇంతకుముందు న్యాయ నిపుణుడు సోలి సరాబ్జీ మాట్లాడుతూ న్యాయస్థానం ముందు అవినీతి పరులు తప్పు చేసిన వాళ్ళు ఎవరు తప్పించుకోలేరన్నారు. సరే, ఇదైతే జస్ట్ 66.5 కోట్లకు సంబంధించినటువంటి కేసు ఇది, కానీ 100 కోట్లు, 1000 కోట్లకు సంబంధించినటువంటి కేసులు కూడా పెండింగ్. సో వాళ్ళందరికీ శిక్ష పడే అవకాశం ఉంటుందా ఈ కేసుతో, ఈ తీర్పుతో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు భారతదేశ జనం? ఇప్పుడు ఒకటేమంటే అందరికి పడే అవకాశం లేదండి. సెలెక్టివ్ పనిష్మెంట్ ఇది, కొంతమందికే శిక్షలు. ఈ సందర్భంలో ఇప్పుడు ఆ
రాజకీయ సంక్షోభం రాకపోతే కోర్టు కూడా ఇంత వేగంగా దీని మీద పరిష్కారం దిశగా ఆలోచించేది కాదు. ఏదైతేనేమి శిక్షలు అయితే పడ్డ మంచి విషయం, 64 కోట్లు తిన్నా తప్పే. కానీ సుధాకరన్ ఎన్ని కోట్లు అంటే 200 కోట్లు పెళ్లి చేసినారు ఈమె మేనల్లుడికి, పెళ్లి ఆమె చేసింది, జయలలిత చేసింది. అవి ఎన్ని కోట్లు ఉన్నాయి, ఆ రోజు శిక్ష పడాల్సింది. నిజానికి జయలలిత తప్పించుకోవడం అనేది ఒక విచిత్రమైన విషయం, ఈమె తప్పించుకోవడం కూడా. కింద మద్రాస్ ట్రయల్ కోర్టు ఆమె నేరం చేసినట్టు రుజువు చేసింది. డిస్ప్రపోర్షనల్ అసెట్స్ ఉన్నాయి, ఆమె ఆదాయ వనరులకు మించిన ఆస్తులు ఉన్నాయని చెప్పి చెప్పింది ట్రయల్ కోర్టు. కానీ హైకోర్టు ఎట్లా కొట్టేసింది? ఇప్పుడు హైకోర్టు జడ్జీలకు కూడా శిక్షలు పడాలి, నువ్వెందుకు దొంగలకు సద్దులు మోసినావు అని అడగాలి. అట్లా ఉంటే న్యాయం అవుతుంది. తర్వాత సుప్రీంకోర్టు బెంచ్ చెప్పింది. అందుకనే సుప్రీంకోర్టు కూడా ఇట్లా దొంగలకు సద్దులు మోసిన న్యాయమూర్తులకు కూడా శిక్షలు వేసే విధంగా ఉంటే అవినీతికి అవకాశం ఉండదు. అందుకని మా జడ్జీలు ఏమన్నా చేయొచ్చును, ఎవరికైనా కొమ్ము గాయొచ్చును, ఎవరి పల్లకైనా మోయొచ్చును అని ఉంటే కనుక ఇట్లానే ఉంటుంది. అందుకని మొత్తం ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్న అన్ని అంగాలు పరాచకానికి గురైపోతున్నాయి, న్యాయ వ్యవస్థ పరాచకం అయిపోతున్నాయి. సరే, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్.